ఈరోజు మన వీడియోలో నోటి పోత నోటి పుళ్ళు అరికట్టే విధానం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సాధారణంగా ఈ నోట్లో పుళ్ళు కానీ నోటు పోత కానీ సాధారణంగా ఎట్లా వస్తుందంటే, మన ఒంట్లో వేడి ఎక్కువైనప్పుడు కానీ, పెద్ద పేగులలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు కానీ మనకి సాధారణంగా ఈ నోట్లో పుళ్ళు కానీ నోరు పూయటం కానీ జరుగుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏదైనా అన్నం తిన్నప్పుడు కానీ, మనం ఏది చేయాలన్నా కానీ నోరు విపరీతమైన మంటను వస్తుంటుంది. ఏది తినాలన్నా కానీ మనం తినలేము, నోరు తెరవాలన్న ఇబ్బందిగా ఉంటుంది, ఏదైనా తినాలన్న భయం వేస్తూ ఉంటుంది, బాగా నొప్పితో కూడుకొని ఉంటుంది. ఇది మనం ఏది తినాలన్నా బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉప్పు తగిలిన, కారం తగిలిన, లేదా అన్న మెతుకులు తగిలిన, తినే పదార్థం ఏది తగిలినా కానీ భయంకరమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మన చుట్టుపక్కల ఉండే కొన్ని ఆకుల ద్వారా, మనం మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాల ద్వారా మనం ఇక ఈ అల్సర్ని కానీ, నోటి అల్సర్ని, నోటి పుళ్ళని, నోటి పోతని ఈజీగా తగ్గించుకోవచ్చు. అది ఎలా అనేది చూద్దాం. ఈ నోటి పుళ్ళని సాధారణంగా లోపల మన పేదం లోపల వస్తూ ఉంటాయి. పేదం మీద కానీ, పేదం లోపల కానీ, లేదా బుగ్గ లోపల కానీ ఇలా వస్తూ ఉంటాయి మనకి సాధారణంగా ఇవన్నీ. అలాగే పై పేదం మీద కానీ, నాలుక కింద పై భాగంలో కానీ ఈ పుళ్ళు అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఏర్పడినప్పుడు మన ఇంటి దగ్గర మనం పెంచుకునేది జామ చెట్టు. ఈ జామ చెట్టు యొక్క ఆకుల్ని నోట్లో వేసుకొని మనం నమిలినట్లయితే, నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే మనకి కేవలం 2 రోజుల్లో మనకి ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇంకోటి జామారి చెట్టు అంటారు. ఆ జామారి ఆకులను మనం నమిలినా కానీ నోటు పోతున్నా, నోటు పుళ్ళున్నా కానీ తొందర తగ్గిపోతాయి. అలాగే ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది, పటిక బెల్లం అంటారు. ఈ పటిక బెల్లం అనేది బాగా ఒగరగా ఉంటుంది. ఇది దీన్ని మనం నోట్లో పెట్టుకుని కొద్దిసేపు ఉంచుకున్నట్లయితే ఆ నోటి పోత కానీ, లేదంటే నోటి పుళ్ళు కానీ తగ్గిపోతాయి. ఆ ఒగరతనానికి అవి అనేది తొందరగా మానిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం ఉప్పు, ఇంట్లో వాడుకునే ఉప్పు అనేక రకాల కూరలో వాడతాం కదా, ఆ ఉప్పుని తీసుకొని మనం నోట్లో పుక్లించి ఉన్నట్లయితే, 10 గంటలకోసారి మనం పుక్లిస్తూ ఉన్నట్లయితే 1 నిమిషం పాటు నోట్లో ఉంచుకొని, ఉప్పు నీళ్ళు నోట్లో పోసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని అట్లా పుక్లిస్తూ 1 గంటకోసారి చేసినట్లయితే నోటి పూతలు, ఎలాంటి పూతలు అయినా కానీ, నోటి పుళ్ళు అయినా కానీ తొందరగా ఈజీగా 2 రోజులు మీకు రికవరీ అయిపోతారు. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే మీరు రికవరీ అవడం అనేది జరుగుతూ ఉంటుంది.